ఓ ఉప ఎన్నిక అనేక మందికి ఉపాధి కల్పించిందా? అదే ఉప ఎన్నిక చిరు వ్యాపారుల చిరునవ్వుకు కారణమైందా? వారం క్రితం వరకు అక్కడ హోటల్స్ టీ స్టాల్స్ లో నిత్యం జాతర వాతావరణం ఉండేది. మరి మునుగోడు బైపోల్ ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? వ్యాపారం ఎలా సాగుతోంది? గల్లాపెట్టి నిండుతోందా? మునుగోడు నియోజకవర్గాల్లోని హోటల్స్ పై సాక్షి ప్రత్యేక కథనం. మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని మునుగోడులో అనేక మందికి ఉపాధి లభించింది. చిన్న చిన్న వ్యాపారులతో పాటు ముఖ్యంగా హోటల్స్ టీ స్టాల్స్ నిర్వాహకులకు గతంలో ఎన్నడూ లేనంతగా వ్యాపారం సాగింది. హోరాహోరీగా ప్రచారం సాగడంతో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు తోడు చిన్న చితక పార్టీలు స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుచరులు కూడా భారీగా మునుగోడులోనే మకాం వేశారు. దీంతో వారు భోజనం కోసం హోటల్స్ పైనే ఆధారపడ్డారు. ఫలితంగా గిరాకీ విపరీతంగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే జాతర సాగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఉప ఎన్నిక ముగిసిన తరువాత పరిస్థితి తల్లకిందులైపోయింది. గతంలో కస్టమర్స్ వస్తే కూడా గిరాకీ తట్టుకోలేక వెనక పంపించారు కొందరు హోటల్స్ నిర్వాహకులు. మరికొందరైతే తాత్కాలికంగా కొత్త పని వాళ్లను అదనంగా నియమించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ యథాస్థానానికి చేరుకుంది. ఉప ఎన్నిక ప్రచారం సాగినన్ని రోజులు కూడా చండూరు లాంటి ప్రాంతాల్లో జీవనోపాధి కోసం పెట్టుకున్న చిన్న చిన్న హోటల్స్లలో దాదాపు 40 నుంచి 50 వేల వరకు కౌంటర్ నడిచేదని యుగంధర్ అనే నిర్వాహకుడు చెబుతున్నారు. కానీ ఉప ఎన్నిక ముగియడంతో మళ్లీ పాత రోజులే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గ పరిధిలో తిరుపతి అనే యువకుడు టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. గతంలో మహా అంటే 1500 గల్లాపెట్టులో చేరాలంటే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దుకాణం నడిపించాల్సిన పరిస్థితి. కానీ ఉప ఎన్నిక పుణ్యమా అని తాను కూడా దాదాపు 8 నుంచి 10 వేల వరకు సంపాదించానంటూ తిరుపతి అంటున్నారు. ఇక రాజు పరిస్థితి కూడా అంతే. ఇతడు చండూరులో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. నెల రోజుల పాటు వ్యాపారం 300 దోశలు 600 వడలు 20 వేల రూపాయలు ఆదాయం అన్నట్లుగా సాగింది. ఇప్పుడు ఆయన గిరాకీ కూడా పడిపోయింది. ఇక చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో ఉన్న హోటల్స్లలో కొన్నింటిలో దాదాపు 2 నుంచి 4 లక్షల వరకు గిరాకీ అయ్యిందట. మొత్తానికి నెల రోజుల పాటు సాగిన జాతరకు ఉప ఎన్నిక ముగియడంతో ఎండకాడ్ పడినట్లు అయింది.